ఇక నారా లోకేష్ యువగరం పాదయాత్ర 200 రోజుకు చేరుకుంది. జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ పాదయాత్రలో భువనేశ్వరి నందమూరి నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 2700 కిలోమీటర్ల మైలురాయిని నారా లోకేష్ యువగరం పాదయాత్ర చేరుకునుంది. నారా లోకేష్ యువగలం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇక 200 రోజులకు చేరుకుంది యువగలం పాదయాత్ర. ఈ పాదయాత్రలో ఆయన అడుగడుగున దారి పొడుగున వస్తున్నటువంటి ప్రజల యొక్క కష్టాలు అన్ని కూడా తెలుసుకొని ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మనదే అనే భరోసా వారికి కల్పిస్తూ కూడా ముందుకెళ్తూ వస్తున్నారు. ఇక ఈ రోజు రాఖీ పూర్ణిమ కావడంతో ఆయనకు దారి పొడుగున కూడా మహిళలు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన పాదయాత్రను మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. దారి పొడుగున యువగరం పాదయాత్రలో ఆయన ముందుకు కదులుతుంటే దారి పొడుగున ప్రతి ఒక్కరూ కూడా మహిళలు ఆయనకు రాఖీ కట్టేందుకు పోటీ పడుతున్నటువంటి వైనమైతే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. దిగ్విజయంగా 200 రోజులైతే నారా లోకేష్ ఈ యువగరం పాదయాత్ర పూర్తి చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏలూరు జిల్లా వరకు కూడా ఈ యువగరం పాదయాత్ర వచ్చింది.